నాన్న గారు ఉన్నంత పొడుగు లేను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ బ్రదర్ విజయ్, పాస్టర్ విజయ్, ఆయన కుటుంబాన్ని బట్టి. మరి వారి అంకుల్ మరి ప్రభాకర్ గారు దేవుని సేవకులు, మరి మాకు స్నేహితులని చెప్పుకోవచ్చు. మరి వారికి మాకు మధ్య కనెక్షన్ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు. వారి గృహంలో ప్రార్థన అయినప్పుడు అయ్యగారు వచ్చేవారు, నేను వెళ్ళేవాడిని. ఇలాగా చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ వీ మెట్ టుగెదర్. అయితే ఒకటే ఏరియాస్లో కొంచెం దగ్గర దగ్గరగా ఓల్డ్ అల్వాల్ అండ్ బోయిన్పల్లి దగ్గరే కనుక కొన్నిసార్లు బోయిన్పల్లి ఫెలోషిప్లో కూడా నేను ఆ సేవకుల సహవాసంలో వారితో కలిసి ఫెలోషిప్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. కనుక ప్రభాకర్ గారిని బట్టి, అలాగే బాబు విజయ్ గారిని బట్టి ఇంత చక్కని ఫస్ట్ ఎక్సలెంట్ చర్చ్ అని చెప్పచ్చు. దేవుడు వారికి ఇచ్చిన నైపుణ్యత, జ్ఞానం, చిన్న వయసులో ఇంత ఆర్గనైజ్ చేసి నడిపిస్తున్నారు. దాన్ని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ చూసి అడుగుతున్నాను నేను, ఇన్నిది ఎలాగా అదలాగని. సో వెరీ ఎక్సైటింగ్. చైర్మన్ గారికి కూడా వందనాలు తెలియచేస్తున్నారండి. వారు చెప్పినట్టుగా మరి ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అనేటటువంటి పరిచర్య ప్రారంభించి దాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. చాలాసార్లు చాలామంది అడుగుతుంటారు, ఏంటండి ఓపెన్ డోర్ అని పెట్టారని. లేదా కొన్ని కొన్నిసార్లు ఇలాగా కూడికలకు అది వెళ్తున్నాడు ఇంట్రడ్యూస్ చేయడానికి పిలిచి, ఇప్పుడు మన మధ్య అవుట్డోర్ బ్రదర్ ఉన్నారు. ఇంకొన్ని కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్ళినప్పుడు అని అంటారు, ఇప్పుడు మన మధ్య డోర్ టు డోర్ బ్రదర్ ఉన్నారు. సరే, డోర్ టు డోర్ అయినా అవుట్డోర్ అయినా ఓపెన్ డోర్ అయినా ఏదో మొత్తానికి డోర్. యేసు ప్రభువారు యోహాను సువార్త 10:9 అన్నారు, నేనే ద్వారమును అన్నారు. ఐ ఆమ్ ద డోర్. నేనే ద్వారాన్ని, ఐ ఆమ్ ద డోర్. ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు రక్షింపబడతారు అన్నాడు. ఐ ఆమ్ ద డోర్, ఇఫ్ ఎనీ ఎంటర్ ఇన్ హీ షాల్ బీ సేవ్డ్. రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయుచుండును కదండి. కనుక యేసు క్రీస్తు ప్రభువారే తెరవబడిన ద్వారము, ఆ ద్వారములో ప్రవేశించి నిత్య జీవానికి చేరుకోండి అని చెప్పేటట్టు ఒక నినాదం, ఒక స్వరము, ఒక స్లోగనే ఈ యొక్క మినిస్ట్రీ అండి. కనుక ఎవాంజలిజంని, సువార్తీకరణను కేంద్రంగా చేసుకుని ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో మరి ప్రభు మురికి వాడల మధ్య, స్లమ్ ఏరియాస్ మధ్య ప్రారంభించడానికి ఆయన ప్రేరేపణ ఇచ్చి నడిపింపించి, మరి నాకు తెలియదు దేవుని ఉద్దేశం ఏంటో, అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. సో అక్కడ ఒక 10 సంవత్సరాలు అనేకమైనటువంటి స్లమ్స్లో దేవుని యొక్క సువార్త జరిగించి సంఘాలు స్థాపించి అందులో ఉన్న యవన బిడ్డల్ని, కొంతమందిని పికప్ చేసి వాళ్ళని మరి ఈ డిసైపుల్షిప్ ట్రైనింగ్ అనేటటువంటి తర్ఫీదును 6 నెలలు మా దగ్గరే ఉంచుకుని సేవకులుగా సిద్ధపరిచి కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి వారికి అప్పగించడం జరిగింది. కొంతమంది ఇండిపెండెంట్గా మరి చర్చెస్ నడిపిస్తున్నారు. కొన్ని సంఘాలని, కొన్నిటిని 5-6 మా యొక్క అండర్లో మరి కంటిన్యూ అవుతున్నాయి. కనుక ఆ విజన్ కంటిన్యూ అవుతూ మరి ఇప్పుడు దేవుని కృపను బట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బైబిల్ కాలేజీగా, అప్పుడు డిసైపుల్షిప్ ట్రైనింగ్ అన్నాం, ఇప్పుడు ODM బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అని షామీర్పేటలో దాన్ని స్థాపించడానికి దేవుడు కృప చూపించారండి. ఇది NTA నేషనల్ థియోలాజికల్ అసోసియేషన్ ఒకటి, అలాగే హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్, ఈ 2 అక్రిడిటేషన్తో మరి ఆ యొక్క రికగ్నిషన్తో ఈ బైబిల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి స్వచ్ఛందంగానే నడిపిస్తున్నాము. ఇందులో మరి సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ, డిప్లొమా ఇన్ థియాలజీ, మరి మాస్టర్ ఆఫ్ డివినిటీ అనేటటువంటి కోర్సెస్ ఉన్నాయి. దీనిలో ఒక, అంటే మీకెందుకు నేను ఇది వివరిస్తున్నానంటే, మా భారం ఏంటంటే మనలాగా ఎవరైతే స్వచ్ఛందంగా చిన్న చిన్న సంఘాలు గ్రామాల్లో, మురికివాడల్లో, చిన్న చిన్న కాలనీస్లో నడిపిస్తూ దేవుని సేవ జరిగిస్తూ ఉంటున్నారు, అటువంటి వారి సంఘాల్లో నుండి కానీ లేక అటువంటి గ్రామాల్లో ఉన్న యవన బిడ్డలు కానీ సేవ నిజముగా చెయ్యాలి, బైబిల్ కాలేజీకి వెళ్ళే క్వాలిఫికేషన్ లేదు, బైబిల్ కాలేజీలో కట్టే ఫీజులు కట్టలేము అనేవారికి ఫ్రీగా ఉచితంగా కొద్దిమందికి, 15 మందికి మ్యాక్సిమం లిమిట్ అనుకోండి, మరి ఈ ప్రాంగణంలో షామీర్పేటలో ఉంచి వారికి ఫ్రీ బోర్డింగ్, ఉండడానికి వసతి, భోజనం ఏర్పాటు చేసి తర్ఫీదు మంచి టీచర్స్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సిస్టమేటిక్గా ఒక క్రమమైన పద్ధతిలో మరి థియాలజీ నేర్పించి సువార్తికులుగా మరి సంఘ స్థాపకులుగా, చర్చ్ ప్లాంటర్స్గా పంపించాలి అనేటటువంటిది భారము. ఇలా ఇప్పటికీ చాలామందిని ఒక
8 to 9 బ్యాచెస్ కంప్లీట్ చేసామండి. అప్పట్లో అది నేను చెప్పాను కదా 6 మంత్స్ ఉండేది, ఇప్పుడైతే 1 ఇయర్ ఇది. కనుక ఇది మీ మనసులో పెట్టుకుని నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా, చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు కదండి, ఆ ప్రేయర్ రిక్వెస్ట్లతో పాటు ఇది కూడా ప్రేయర్ రిక్వెస్ట్. మీకు ఒకవేళ ఈ హ్యాండ్బిల్ కావాలంటే ఈ యొక్క మరి ఈ యొక్క ఫెలోషిప్ అయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. మరి దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట మీరు చదవాలని నేను కోరుతున్నాను. అపోస్తలుల కార్యాలు 11:26. అపోస్తలుల కార్యాలు 11:26. అపోస్తలుల కార్యాలు 11:26 నేను చదువుతున్నాను, చూడండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ మాట చివరి మాట మళ్ళీ ఒకసారి అందరం చదువు. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ సమయం నీది, నీ దైవజనులు దైవ సేవకులు ప్రత్యేకింపబడిన వారు, నీ సేవలో అనుభవం కలిగినటువంటి వారు ఒకచోట చేరి ఒక సహవాసముగా ఒకరి ద్వారా ఒకరు బలం పొందడానికి, ఒకరి ద్వారా మరొకరు నాయనా తండ్రి సహవాసములో పురికొల్పబడడానికి ఇలాగూ నాయనా నెల వెంబడి నెల కలుసుకుంటూ ఉంటుండగా వారి వారి పరిచర్యల్లో ఉన్న నోటుపాట్లను మేము విన్నాము, ప్రార్థన చేశాము. తండ్రి మరొకసారి నీ మాటల ద్వారా ధైర్యపరచండి మా యొక్క నాయనా తండ్రి ప్రార్థన మీరు ఆలకించి నీ సిలువ చాటున నీ దాసుడిని మరుగుపరిచి మేమందరం నీకు దగ్గర అవడానికి, ప్రభు మేమందరం కూడా నీ మీద ఆధారపడడానికి నీ శక్తిని మేము పొంది బలమైనటువంటి కార్యాలు చేయుటకు నాయన మీ సామర్థ్యత మాకు అనుగ్రహించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని, సహాయం చేయమని నీ మీద ఆధారపడుతూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అంతియోకయ అనేటటువంటి స్థలంలో దేవుని బిడలగా వస్తూ వెళ్తూ పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తూ ఉంటుండగా ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇలా వస్తూ వెళ్తున్నటువంటి వారిని చూసి, ఇలా పాటలు పాడుతున్న వారిని చూసి, బహుశా నేను అనుకుంటున్నాను ఇమాజినేషన్లో ప్రార్థనలు చేస్తూ వాక్యాలు ప్రకటిస్తున్న వారిని చూసి వాళ్ళు అన్నారన్నమాట అండి, ఆ యొక్క పట్టణపు వాసులు, ఆ ప్రాంత వాసులు అన్నారు, వీళ్ళు క్రీస్తుని గురించి ప్రకటించేవారు, వీరు క్రీస్తుని గురించి పాడేవారు, గనుక వీళ్ళు క్రైస్తవులు అని అన్నారట అండి. హల్లెలూయా. గనక ఈ పేరు పెట్టింది నిజానికి మనకి క్రైస్తవులు కాదు, కానీ బయట ఉన్నటువంటి అన్యజనులు ఈ పేరు పెట్టారండి, మనల్ని వాళ్ళు పిలిచారట. అంతియోకయలో ఉన్నటువంటి వారు ఈ శిష్యులను చూచి వీరు క్రైస్తవులు అని పిలిచారు, క్రైస్తవులు అనబడిరి, మొట్టమొదట వారు అనబడ్డారు. గనుక ఆ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు కొనసాగుతుంది. అయితే ఈ క్రైస్తవులు ఎవరు అంటే దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళేవారు మాత్రం కాదు, పాటలు పాడేవారు మాత్రమే కాదు, సండే టు సండే సర్వీసెస్కి వచ్చేటటువంటి వారు మాత్రం కాదండి. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు శిష్యులు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ క్రైస్తవులు అని పిలవబడిన వారు ఎవరండి? శిష్యులు. ప్రభువును వెంబడించేవారు, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన వారు, శిష్యులు అనబడేటటువంటి వారు. గనక ఈ దినాన్న మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి వారు కేవలము వచ్చి వెళ్ళేవారుగా మాత్రమే కాకుండా వారు కూడా శిష్యులుగా మారవలసిన అవసరం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలి అంటే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో 28:19-20 మనందరికీ తెలిసిన మాట, గ్రేట్ కమిషన్ అంటాం కదా, నేను మీకు ఏ ఏ సంగతులను తెలియపరిచానో, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో అవన్నీ కూడా వారికి మీరు తెలియచేయండి, వారికి బోధించండి. అంటే సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని యొక్క సంగతులు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సంగతులన్నీ శిష్యుల ద్వారా అనగా సేవకుల ద్వారా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇన్ అనదర్ వర్డ్స్, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ దెమ్ అండ్ టు గైడ్ దెమ్ అండ్ టు ఎక్విప్ దెమ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నియమాలు ఏమిటో, ఆయన బోధ ఏమిటో,
ఆయన శిష్యులుగా మనం ఎలా మారగలమో, మన సంఘాల్లో ఉన్న బిడ్డలు ఎలా మారగలరో వాటికి మనం వాటిని మనమే చెప్పవలసిన అవసరత ఉన్నదండి. గనక మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సువార్త అయితే మీరు చెప్పాలి, బాప్తిసం ఇవ్వండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున, మీరు వారిని శిష్యులనుగా సిద్ధపరచండి, నేను మీకు చెప్పిన సంగతులన్నీ వారికి చెప్పండి. నిజమే, మనందరం కూడా మన సంఘాల్లో అదే పని చేస్తున్నాం. ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క సంకల్పం, మనము సంఘము బాధ్యత ఏంటో మనం మాటి మాటికి మన యొక్క బిడ్డలకు తెలియచేస్తుంటున్నాం. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినడం లేదు, కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవడం లేదు. కనుక ఏది ఏమైనప్పటికీ దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ బ్యాటిల్ ఫర్ అస్, ఒక డిసైపుల్స్గా యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల జీవితం మనము మరి సాధారణంగా ఇలా చెప్తుంటాం కదండి, బిఫోర్ క్రైస్ట్ అండ్ యానో డొమినియో, యేసు ప్రభు వారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం చెప్తుంటాం. చరిత్రను ప్రభు అలాగా విభాగించాడని చక్కని పాట కూడా పాడుతుంటాం, చరిత్రలోనికి వచ్చాడు అన్న అని పాడుతుంటాం కదా. కనుక ఆయన చరిత్రలోనికి వచ్చాడు, చరిత్రను రెండు భాగాలుగా ఆయన చేశాడు. అలాగా ఈ శిష్యుల యొక్క జీవితం కూడా, ఈ శిష్యుల యొక్క చరిత్ర కూడా ఎలా ఉందంటే, పునరుద్ధానానికి ముందు పునరుద్ధానానికి తర్వాత అని మనం చెప్పుకోవచ్చు. అండ్ బిఫోర్ రిజరక్షన్ అండ్ ఆఫ్టర్ రిజరక్షన్. గనక పునరుద్ధాన తర్వాత, పునరుద్ధానము తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణుడైన తర్వాత వారి యొక్క జీవితాల్లో ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప మార్పు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానానికి ముందు వారిని ఆయన నడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. వారు అనేకమైన లోపాలు కలిగినటువంటి వారుగానే ఉన్నట్టు ఈ సువార్తలలో మరి ఉన్నటువంటి గ్రంథకర్తల చేత పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. వీళ్ళందరూ హీరోసే, యేసు ప్రభు వారి చేత ఎంపిక చేయబడిన వారు, వెరీ సెలెక్టెడ్ పీపుల్, ఎలెక్టెడ్ పీపుల్, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, అదే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఎంతోమంది ఆయన్ని వెంబడించారు, కొన్ని కొన్ని వేల వేల మంది వచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు. కనుక ఆఖరికి మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వారు, పిలువబడినటువంటి వారు. అయితే వారిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని, ఆ లోపాలన్నిటినీ కూడా కప్పిపెట్టేయలేదు, ఆ లోపాలన్నిటినీ కూడా దాచిపెట్టేయలేదు, కానీ దేవుడు ఎత్తి వాటిని వ్రాశాడు. మనం ఒకవేళ మన గురించి చెప్పమంటే సాక్ష్యం, అన్ని మంచి విషయాలే చెప్తాం సాధారణంగా, లేకపోతే మన గురించి ఒక పుస్తకం రాయండి అంటే అన్ని మంచి విషయాలే రాస్తాం, కానీ కొన్ని కొన్ని మన లోపాలు, మన షార్ట్ కమింగ్స్ మనం రాయం, చెప్పం మనం. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఎంత గొప్పవాడు, అందుకే బైబిల్ అది పరిశుద్ధమైంది అని అన్నారు. ఈ గ్రంథం ఎటువంటి గ్రంథం అండి? పరిశుద్ధ గ్రంథం. ఎంత భక్తుడైనా ఎక్కడో ఒక చోట చేసిన పాపాన్ని మాత్రం దేవుడు దాచిపెట్టలేదు, దాన్ని ఎత్తి దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఎందుకంటే మనం మానవ మాత్రులము, మనము దేవుళ్ళం కాదు, మనము దేవుడు కాదు, దేవుడు దేవుడే, మనిషి మనిషే. గనక వీ హ్యావ్ ఆల్ షార్ట్ కమింగ్స్ అండ్ పిట్ ఫాల్స్, వీ హ్యావ్ ఆల్ డిస్క్రిమినేషన్స్. గనక ఈ యొక్క డిసైపుల్స్లో కూడా సాధారణంగా మనలో ఉండేటటువంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమున్నాయో నేర్చుకుంటూ, బిఫోర్ రిజరక్షన్లో వాళ్ళు ఉన్నట్టు కాకుండా పునరుద్ధానం తర్వాత వారు మారినట్టుగా మనం మారాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, రక్షణ ప్రభు మనకి ఇవ్వడానికి, పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధం చేయడానికి మూడే రోజులు ఆయన తీసుకున్నాడు. శిలువ మీద వేలాడాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్న ఆయన తిరిగి లేచాడు. 3 days enough to prepare salvation for a sinner to reach heaven. పరలోక రాజ్యం చేరుకోవడానికి ఓ పాపి 3 రోజుల్లో ఆ పనిని ముగించాడు. అయితే ఒక క్షణంలో కూడా ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు పరలోకానికి ఆయన తీసుకుని వెళ్తాడు. కానీ సేవకులుగా సిద్ధం చేయడానికి, సువార్తికులుగా సిద్ధం చేయడానికి, శిష్యులుగా సిద్ధం చేయడానికి, ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ అస్ యాజ్ డిసైపుల్స్, హీ టుక్ 3.5 years. ఈ ఎలక్టెడ్ పీపుల్, ఈ సెలెక్టెడ్ పీపుల్, ఈ 11-12 మందిని ఎవరినైతే పిలిచాడో వాళ్ళని శిష్యులుగా తర్ఫీదు చేయడానికి ఆయన 3.5 సంవత్సరాలు కేటాయించాడండి. అంటే ఆలోచించండి, రక్షణ పొందడం సులువే కానీ శిష్యునిగా మారడం అనేది మాత్రం కొంచెం కష్టమైన విషయమే.
వాళ్ళలో ఉండేటటువంటి లోపాలని దేవుని యొక్క వాక్యం ఎత్తి చూపిస్తుంది. అవి మనలో కూడా ఉండేవే. వాటినే నేను మీకు చెప్పాలని ఉదయకాలమున ఆశపడుతున్నాను. ఒకవేళ మనము ఈ యొక్క మెసేజ్కి ఒక టైటిల్ ఏమైనా పెట్టాలి అని అంటే, డిఫెక్ట్స్ ఆఫ్ డిసైపుల్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద పిట్ ఫాల్స్, వాట్ ఆర్ ద ట్రబుల్స్? డిసైపుల్స్లో ఉండేటటువంటి డిఫెక్ట్స్ ఏంటంటే, నంబర్ వన్, ఫెయిత్లెస్నెస్, అంటే విశ్వాసం వాళ్ళలో సరిగా లేకపోవడం. మనము మార్కు సువార్త 8వ అధ్యాయం, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, తర్వాత మీరు చదవండి. మన సమయాన్ని బట్టి మనము వాక్యాలన్నీ మనం చదవము. మార్కు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు చదువుతూ ఉంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం, మీరు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అన్నీ చెప్తారు కానీ వాళ్ళు చేయరు. వాళ్ళు పులిసిపోయిన పిండి లాంటి వాళ్ళు. ఆ పులిసిపోయిన పిండి చేరిందంటే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది అని ఆయన పులిసిన పిండి, పులిపిండిని గురించి చెప్తుంటే, వీళ్ళేమంటున్నారంటే, శిష్యులు, మన దగ్గర రొట్టెలు లేవని యేసయ్య బాధపడుతున్నాడు, అయ్యో మనం రొట్టెలు తెచ్చుకుని ఉంటే ఎంత బాగుండు, అయ్యో మర్చిపోయాం కదా అని ఒకళ్ళతో ఒకళ్ళు, నువ్వన్నా జ్ఞాపకం చేయొద్దా, నువ్వన్నా తేవద్దా అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నది ఇప్పుడు మనం తిని దారిలో తినడానికి రొట్టెల గురించి కాదు బాబు, నేను చెప్తున్నది మీరు అంత మాత్రం గ్రహించలేరా, అంత పూర్ అండర్స్టాండింగా అని వాళ్ళని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ఇదిగో 5 రొట్టెలు ఆ చిన్న బాలుడు ఇచ్చినప్పుడు 8,000 మందికి ఇచ్చాం ఆ 5 రొట్టెలు, 5,000 మంది తిన్నారు, మరి ఎన్ని గంపలు ఎత్తారు? వాళ్ళే జవాబు చెప్తున్నారు, 12 గంపలు ఎత్తారు ప్రభువా అంటున్నారు. సరే ఇంకోసారి మరి 7 రొట్టెలు తీసుకుని మరి పంచిపెట్టినప్పుడు 4,000 మందికి మరి ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తాం ప్రభువా, ఎన్ని జవాబులు బాగా చెప్తున్నారు. మరి ఇంత మిరకల్స్ చూసారే మీరు, మరి ఇప్పుడు తినడానికి లంచ్ గురించి లేదా రొట్టె గురించి నేను ఎందుకు చెప్తానయ్యా? నేను చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు, మీకేమి లేదు, విశ్వాసం లేదు. ఆయన విశ్వాసాన్ని గురించి వారిని పరీక్షిస్తున్నట్టుగా మనం, ఇలా అనేక సార్లు మనం సువార్తలలో వారి యొక్క అవిశ్వాసమును గురించి, వారి యొక్క అల్ప విశ్వాసమును గురించి ఆయన సంబోధించినట్టు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు 35వ వచనం నుండి, మార్క్స్ గాస్పుల్ 4th చాప్టర్ From 35 చదువుతూ ఉంటే, వాళ్ళందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, తుఫాను వచ్చేసింది, గాలి విసిరి కొడుతుంది, తుఫాను అలలు లేస్తున్నాయి, మరి వాడ మునిగిపోబోతుంది. ఈయన వాడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వాడ అమరమున ఆయన నిద్రించుచుండెను. వీళ్ళు వాడని చూసి, అది అటు ఇటు కొట్టుకోవడం చూసి, మరి తుఫాను లేచి ఆ యొక్క అలలు ఆ యొక్క దోని మీద పడిపోతుంటే, గాలి విసిరి కొడుతుంటే, వాళ్ళు అంటున్నారు, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోవచ్చున్నాము అని అల్లరి గోలు గోలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. నిజానికి మరి వాడ అడుగునున్నవాడు ముందు మునిగిపోతాడా, వాడ బయట ఉన్నవాళ్ళు ముందు మునిగిపోతారండి? వాడ అడుగునున్నవాళ్ళే ముందు మునిగిపోతారు. తర్వాత వీళ్ళందరూ ప్రొఫెషనల్ ఫిషర్మెన్, స్విమ్మింగ్ ఈయనకొచ్చా వాళ్ళకొచ్చా? హీజ్ ఎ కార్పెంటర్, నిద్రపోతున్నవాడేమో వడ్రంగా అయినా ఆయనకి ఈత రాదు, వీళ్ళు ప్రొఫెషనల్ ఫిషర్మెన్, వీళ్ళకి ఈత వచ్చు. కానీ వీళ్ళేమంటున్నారంటే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు నమ్మిక ఉంచలేకపోతున్నారు? ఇలాగ అనేక సార్లు, కొన్నిసార్లు అవిశ్వాసులారా అన్నాడు, కొన్నిసార్లు అల్ప విశ్వాసులారా అన్నాడు, కొన్నిసార్లు విశ్వాసులారా అని అన్నాడు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా పూనుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మొదటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలోది ఫెయిత్లెస్నెస్, విశ్వాసము లోతుగా లేకపోవడం, లేక అల్ప విశ్వాసం కలిగి ఉండడం, నమ్మలేకుండా అవిశ్వాసంతో ఉండడం. ప్రభు అన్నాడు కదండి, మనందరికీ తెలుసు, తోమాతో, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము. నీ వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ ఫెయిత్ అంటే అన్బిలీఫ్. ఎంతో కాలం ఉన్నావు నువ్వు నాతో, ఆల్ దీస్ ఇయర్స్ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ యూ, కానీ నువ్వు లాస్ట్కి వచ్చేసరికి ఎలా ఉన్నావు? ఇంకా అవిశ్వాసిగా. నిజమే కదా, మనం కూడా అనేక సార్లు మనము ఆయన మీద ఆధారపడలేని, ఆయనను నమ్మలేని వారంగా మనం ఉంటున్నాం. కానీ ఇదే తోమ, ఇదే తోమ ఆఫ్టర్ రిజరక్షన్.
ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షమయ్యాడో, నా దేవా నా ప్రభు అని మోకరించాడో, అన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, ఎవరు గ్రహించి ఊహించలేనటువంటి విశ్వాసం, అపరిమితమైనటువంటి విశ్వాసం ఆయనలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రభు కోసం హతసాక్షి అయిపోవడానికి కూడా వెనుకాడలేదు. హీ కేమ్ ఆల్ ద వే టు ఇండియా, భారతదేశానికి వచ్చేసాడు, హతసాక్షి అయిపోయాడు. ఏ డౌటింగ్ థామస్, అనుమానపు తోమ, అవిశ్వాసపు తోమ, వాట్ ఎ ఫెరోషియస్ చేంజ్ ఇట్ ఈస్. విలియం టెల్ అనేటటువంటి ఒక ఆయన బాగా విలువిద్యలో ప్రవీణుడు, రాజుగారు చాలా అతన్ని లైక్ చేసి అతన్ని తీసుకెళ్తూ ఉండేవాడు అడవిలో వేటాడడానికి వెళ్ళినప్పుడు. రాజుతో పాటు సమానంగా బాణాలు వేస్తూ ఉండేవాడు, విలువిద్యలో పోటీ పడుతుండేవాడు. కొన్నిసార్లు రాజుగారు ఫెయిల్ అయిపోయేవాడు, కానీ బాణం వేయడంలో విలియం టెల్ మాత్రం ఫెయిల్ అయ్యేవాడు కాదు. కొంచెం రాజుగారికి కూడా జలసీ వచ్చింది, నాకన్నా ఈడేంటి నంబర్ వన్గా తయారయ్యాడని. ఒకరోజు ఆ యొక్క జలసీతో అన్నాడు, విలియం టెల్ నువ్వు చాలా నంబర్ వన్గా బాగానే వేస్తున్నావు, కానీ రేపు నీకు టెస్ట్ పెడతానయ్యా అన్నాడు. ఏంటి సార్ అంటే, నేను ఒక చోట యాపిల్ పెడతాను, యాపిల్, ఆ యాపిల్ని నువ్వు కొట్టాలి యారోతో, ఈ బాణంతో అన్నాడు. సరే సార్, అలాగే అన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి విలియం టెల్ని మళ్ళీ వెనక్కి పిలిచి అన్నాడు, రాజుగారు నేను ఈ యాపిల్ని ఎక్కడ పెడతానో నీకు చెప్పలేదు కదూ అన్నాడు. అవును సార్ చెప్పలేదు అని అన్నాడు. రేపు నీ కొడుకుని తీసుకురా నీతో పాటు, 12 ఏళ్ళ నీ కొడుకు నిలబడితే ఆడి తలమే పెడతాను నేను, నువ్వు కొట్టాలన్నాడు ఆయనకి చెమటలు బట్టి. ఇంటికి వెళ్ళిపోయాడు, చాలా బాధగా ఉన్నాడు, కన్ఫ్యూజన్గా తిరుగుతున్నాడు. పిల్లాడు అడిగాడు, 12 ఏళ్ళ బాబు అన్నాడు, డాడీ ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు నువ్వు అంటే, ఏం లేదురా ఇలా టెస్ట్ పెట్టాడు మా రాజుగారు, నీ తల మీద పెడతాడట యాపిల్ నేను కొట్టాలంటే అంటే, అండ్ ఆయన కింద మీద చెమటలు పడుతుంటే, డాడీ నువ్వేమి వర్రీ అవ్వద్దు, రేపు నేను నీతో వస్తాను, నేను నిలబడతాను, నా తల మీద యాపిల్ పెట్టి నువ్వు కొట్టేయి, నువ్వు కొట్టేస్తాను. నువ్వు ఎప్పుడు కూడా నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి నాట్ ఈవెన్ వన్స్ యూ ఫెయిల్డ్, ఒక్కసారి కూడా నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నువ్వేమి భయపడద్దు, నేను నిలబడతాను, నువ్వు కొట్టే అన్నాడు. ఏమంటే అబ్బాయిలో ఎంత విశ్వాసం ఉంది కదా, వాట్ ఎ ఫెయిత్ దట్ బాయ్ ఈజ్ హ్యావింగ్. ఎందుకంటే తన తండ్రిని చూశాడు, విలువిద్యలో ప్రవీణుడని గ్రహించాడు, నమ్మకంతో చెప్తున్నాడు యూ విల్ నెవర్ ఫెయిల్ అని అన్నాడు. నిజంగానే ఆ యొక్క విలియం టెల్ అలా కొట్టాడంటాడు. గనుక తోమా బ్రతుకు అలాగ మారింది. దేవుని సేవకులమైనటువంటి మనం కూడా శిష్యులమే, శిష్యులను చూసి వీరు క్రైస్తవులు అని అన్నారు ఊర్లో ఉన్నవాళ్ళు, అంతియోకయలో ఉన్నటువంటి వాళ్ళు. మన విశ్వాస పరిమాణాన్ని పెంచమని ప్రభువును అడుగుతూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వలన బ్రతకడం మనం నేర్చుకోవాలండి. పర్స్లో ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి కాదు మనం చేసే సేవ, బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది దాన్ని బట్టి కాదు మనం చేసే సేవ, మనం చేసేటటువంటి సేవ, మనం వేసే అడుగులు, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, వెలకట్టలేనటువంటి కోట్లాది రూపాయలతో సమానమైన వాగ్దానాల్ని నమ్మి మనము ఏం చేస్తామండి, అడుగులు వేస్తాం. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుడు పిలిచాడు, వచ్చేసాడు, వదిలిపెట్టమన్నాడు, వాటన్నిటిని వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, హీ స్టూడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు నడువు అన్నాడు, నడుస్తున్నాడు, వెళ్ళు అంటున్నాడు, వెళ్తున్నాడు, గుడారం వేస్తున్నాడు, మళ్ళీ గుడారం తీస్తున్నాడు, మళ్ళీ గుడారం వేస్తున్నాడు, మళ్ళీ గుడారం తీస్తున్నాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేని వీళ్ళ మనము కూడా ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎన్ని తలాంతులు ఉన్నా, మన తలాంతులు కాదు, మన డబ్బు కాదు, మన నైపుణ్యత కాదు, కానీ దేవుని వాగ్దానాలే మన పెట్టుబడి. హల్లెలూయా. గాడ్స్ ప్రామిసెస్, దే ఆర్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ అవర్ మినిస్ట్రీ. దేవుని వాగ్దానాలను నమ్మి అడుగులు వేసేటటువంటి వారు దేవుని యొక్క అద్భుత కార్యాలని చూస్తారండి. గనుక శిష్యులలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవిశ్వాసము, ఫెయిత్లెస్నెస్. రెండవది చూద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి కాంటెక్స్ట్ అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 45వ వచనం వరకు మీరు చదవండి. రెండవది ప్రేయర్లెస్నెస్. రెండవది ఏంటండి, ప్రేయర్లెస్నెస్ అంటే ప్రార్థన లేమి, ప్రార్థన కొరత, క్రూషియల్ టైం. ఆయన నేర్పించి 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 చివరికి తీసుకొచ్చేసాడు, క్లైమాక్స్కి వచ్చేసాడు. ఆయన అన్నాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను కూడా లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆయన లోపలికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు, వీళ్ళు నిద్రపోతున్నారు.
ఏ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు లోపలికి, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్తముగా మారునంతగా ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి చూస్తున్నాడు, నిద్రపోతున్నారు. సరేలేవా, ఇక నిద్రపోండి, మీరు వచ్చేసింది, టైం హ్యాస్ కమ్, మన శత్రువులు వస్తున్నారు, వారు నన్ను పట్టుకుంటారు, నన్ను తీసుకుని వెళ్తారు, మీరు పడుకోండి, మీరు నిద్రపోండి అన్నాడు. ప్రార్థనలేమితో వారు సతమతమయ్యారు. ప్రార్థనలేమి వారిని పారిపోయేటట్టు చేసిందండి, వారిని పారిపోయేటట్టు చేసింది. దే ఆర్ నాట్ ఆన్ ద సీన్. దేని కొరకు వారిని సిద్ధపరిచాడో ఆ సీన్లోంచి వాళ్ళు పారిపోయారు. హృదయం పగిలిపోయింది, వాళ్ళు భయభీతులు చెందారు. భయంకరమైనటువంటి ఫియర్, భయం లోపల వచ్చేసింది వాళ్ళకి. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. కానీ ప్రార్థించినటువంటి ప్రభు, ప్రార్థనలో లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రభు అయితే ఆయన నిలబడి అన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఆయన తను తాను అప్పగించుకునేటటువంటి సాహసం, ధైర్యం ఆయన కలిగి నిలబడ్డాడండి. రెండవ ప్రాబ్లం శిష్యులది ఏంటంటే ప్రేయర్లెస్నెస్. ఈ దినాన్న మన యొక్క జీవితాల్లో కూడా, మన సంఘాల్లో కూడా ప్రార్థన ఉద్యమాన్ని మనం పెంచుకోవాలి. బిఫోర్ రిజరక్షన్ అది సిట్యుయేషన్, బట్ ఆఫ్టర్ రిజరక్షన్, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం తర్వాత వారు ఎలా మారిపోయారంటే, బైబిల్ చెప్తుంది అపొస్తల కార్యాలు 12:5 మరి పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అత్యాసక్తితో ఆల్ నైట్ ప్రేయర్, ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లీడర్స్, నాయకులు లేకపోయినా సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ చెరసాల తలుపులను బ్రద్దలు చేసి జైల్లో ఉన్న పేతురును బయటికి తీసుకొచ్చాడు. కనుక ప్రార్థనలేమితో బాధపడిన వారు ప్రార్థనా శక్తితో నింపబడ్డారు. మూడవది Matthew 26:6 Matthew 26:6 మీరు సంఘటన చూస్తారు. 26:6 చదువుతున్నాను. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుగుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను, గనుక ఈమె చేసిన కార్యం గొప్ప కార్యము ఈ భూలోకమందు ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసిన మంచి కార్యం కూడా ప్రకటింపబడుతుంది. ఈమె నా మరణ భూస్థాపనల నిమిత్తము ఆమె నన్ను ఆనర్ చేస్తుంది, నన్ను ఘనపరుస్తుంది, నన్ను హెచ్చిస్తుంది. ఆమె విలువైన అత్తరును తీసుకొని నా తల మీద ఆమె పోసింది. ఓ సిమోను, నేను వచ్చాను కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, నేను వచ్చాను కానీ నూనెతో నా తల అంటలేదు నువ్వు, నేను వచ్చాను కానీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. కానీ ఈ స్త్రీ పాపాత్మురాలని మీరు అంటున్నారు, కానీ ఆమె అయితే నన్ను విలువైనటువంటి అత్తరుతో ఆమె నన్ను ఘనపరుస్తుంది, నన్ను మహిమపరుస్తుంది. మూడో ప్రాబ్లం శిష్యులది ఏంటంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు వర్షిప్ హిమ్, ఆనర్ హిమ్. ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనత, ఆయనకి ఇవ్వవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన ఆరాధనను వాళ్ళు చెల్లించడం లేదు సరికదా. ఏమంటున్నారు, ఏ పిచ్చిదానిలాగా ఈ పని అంతా ఎందుకు చేస్తున్నాం, ఆ పైసలు ఏదో మాకు ఇవ్వచ్చు కదా, మేమేదో చేస్తాం, అక్కడ అన్నదానం చేస్తాం, లేదా అక్కడ బీదలకు ఇస్తాం అని అంటున్నారు. కానీ ప్రభువును స్తుతించి ఆరాధించాలి అన్న అవగాహన, అండర్స్టాండింగ్ వారికి లేదండి. మూడో ప్రాబ్లం విత్ డిసైపుల్స్, వర్షిప్లెస్నెస్, వర్షిప్లెస్నెస్. ఇది నాన్న సంఘాలలో కూడా హృదయపూర్వకమైన ఆరాధన, దేవుని యొక్క సన్నిధిలో సమర్పణతో కూడిన ఆరాధన ఉండడం లేదు. ఏదో పైకి పాటలు పాడుతున్నాం మనం, ప్రభు ఆయాసపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలి. అట్టి వారు కావాలని ఆయన చూస్తున్నాడు. సమర్పించుకునే వారు కావాలి, బలిపీఠం మీద పెట్టుకునేటటువంటి వారు కావాలి. ఒట్టిగా నోటితో నాలుగు పాటలు పాడడం కాదు, ఏదో చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన చేయడం కాదు. యు మస్ట్ డిమోన్స్ట్రేట్ యువర్ లవ్, నీ ప్రేమను నువ్వు క్రియారూపకంగా రుజువు చేసేటటువంటి బిడ్డగా ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకుని ఆయనని హెచ్చించి వాడుగా ఉండాలి. గనక దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ప్రతి సమయమందు కూడా ప్రభువుని హెచ్చించడం నేర్చుకుందాం, ప్రభువుని ఘనపరచడం నేర్చుకుందాం. కొన్నిసార్లు అపవాది మనల్ని ప్రలోభ పెడతాడు. ఎలా ప్రలోభ పెడతాడంటే, అసలు నీకన్నా ఎవరున్నారు, అసలు నువ్వు ఎంత గ్రేట్ తెలుసా అని అంటా ఉంటాడు వచ్చి. అప్పుడు మనం కొంచెం అతిశయపడతా, నేను కదా ఇలా చేశాను. ఏమండి, పాపం హేరోదు స్పీచ్ ఇచ్చాడు, హేరోదు స్పీచ్ ఇచ్చాడు, ఇచ్చినోడు బాగానే ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు విన్నవాళ్ళు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము చూసారండి. ఇప్పుడు ప్రాబ్లం హేరోద్దా ప్రజలదా చెప్పండి, ప్రజలదే. హేరోద్ పాపం బాగానే స్పీచ్ ఇచ్చాడు, ఉన్నాడు, ఏమనలేదు ఆయన, నేను దేవుణ్ణి అని అనలేదు ఆయన. వీళ్ళు అన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం. వాళ్ళు బాగానే ఉన్నారు అలా, వీడు చచ్చిపోయాడు పురుగులు పట్టి. దెర్ ఈజ్ అ టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ. ఇది నాన్న ప్రియులారాజ్, ఏసయ్య కన్నా ఎక్కువగా మినిస్ట్రీలే ఎక్కువ హెచ్చింపబడుతున్నాయి ఈరోజు. పరిచర్యల కన్నా ఏమండి సువార్తికులు, సేవకులే హెచ్చింపబడుతున్నారు. కానీ ప్రతిసారి మనం జ్ఞాపం చేసుకోవాలి, బాప్తిజం ఇచ్చే యోహాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయనేమంటాడంటే, ఓ బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు మీరు చాలా గ్రేట్ అండి, అబ్బా మీకు ఎంత ధైర్యం, యు ఆర్ ఏ ఫెరోషియస్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏలియా ఆత్మ కలిగినటువంటి వారు మీరు. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు ఎవరో తెలియదు ప్రజలకి, ఇంకా ఆయన సీన్లోకి రాలేదు, ఇంకా మినిస్ట్రీలోకి రాలేదు. ఆయన పొగుడుతుంటే ఈయనేమంటున్నాడంటే, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ఆయన హెచ్చింపబడాలి. నేను వాట్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మూడవది వర్షిప్లెస్నెస్, వాళ్ళలో సరి అయినటువంటి ఆరాధన లేదు, వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేకపోతున్నారు. మూడవ ప్రాబ్లం, నాలుగవ ప్రాబ్లం మనం చూసినట్లయితే ప్రియులరా, 18వ అధ్యాయం మత్తయి సువార్త 18:21, మత్తయి సువార్త 18:21 చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమింపవలను, 7 మార్లు మట్టుకా అనెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు అంటున్నాడు, ప్రభువా నా సహోదరుడు ఎవడైనా తప్పు చేస్తే, లేదా ఎవడైనా ఏదన్నా నన్ను అంటే ఎన్నిసార్లు నేను క్షమించాలి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఎక్స్క్యూజ్ చేస్తాను, 4 సార్లు ఎక్స్క్యూజ్ చేస్తాను, ఇంకా నా యొక్క పేషెన్స్ 7 సార్లు వరకు ప్రభువా, 7 సార్లు 8వసారి నేను లాగిపెట్టి కొట్టచ్చు అన్నట్టుంది. 7 మార్లు మట్టుగా అంటే, ప్రభువా 8వసారి నేను ఆయన ఏమన్నా చేయొచ్చా అంటున్నాడు అనమాట. ప్రభు ఏమంటున్నాడు, పర్మిషన్ ఇచ్చాడండి, లేదు ఇవ్వలేదు. ఈ 7 సార్లు కాదు బాబు, 70 ఏళ్ళు అలాంటి అన్లిమిటెడ్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఫర్గివ్నెస్. శిష్యులు బాధపడుతున్నది ఏంటంటే అన్ఫర్గివ్నెస్, క్షమించలేనటువంటి తనం. ఇది ఆనాడు ఈనాడు ప్రతిసారి కూడా మనందరి యొక్క ఆత్మీయ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఇది బాగా పాతుకొని పోయింది. ఇంకా నా ముఖం నువ్వు చూపించక నా జీవితంలో అంటారు కొంతమంది. నిజంగానే అలా జీవితకాలం అంతా కూడా ముఖం చూడరు, ముఖం చూపించరు. ఇది బయట ప్రపంచంలో ఉన్నటువంటి వారు, బయట ఉన్నటువంటి వారికి అది సాధ్యమేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు బిడలమైనటువంటి మనము అలా ఉండిపోవచ్చా అండి? అలా ఉండిపోకూడదు. కోపపడు కానీ పాపము, వీ మస్ట్ ఫర్గివ్, మనం క్షమించాలి. సంఘములో విశ్వాసులనైనా, అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెళ్ళ మధ్య అయినా, భార్యాభర్తల మధ్యనైనా, ఎంత తప్పు అన్నా చేయనివ్వండి, ఏదో ఒక దినాన్ని నీ కోపం ఉండొచ్చు, కానీ నువ్వు తప్పకుండా ఆ క్షమాపణ అనేటటువంటి దాని గుండా వెళ్తేనే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఇది మనం కల్టివేట్ చేసుకోవాలి. ఫర్గివ్నెస్,
ఈజ్ ద బ్యాడ్జ్ ఆఫ్ ఎ డిసైపుల్ అని అన్నాడండి. అంటే ఒక శిష్యుని యొక్క మరి ఆ యొక్క బ్యాడ్జ్ అంటే ఇక్కడ పెట్టుకుంటారు కదా మరి పతాకం లాంటిది, కనుక ఒక స్టార్ లాంటివి ఉంటాయి పోలీసు వాళ్ళకి వాళ్ళు అలాగా. దట్స్ ద బ్యాడ్జ్ ఆఫ్ ఎ డిసైపుల్. వాట్ ఫర్గివ్నెస్, క్షమాభావం అనేటటువంటిది ఒక క్రైస్తవునికి ఒక శిష్యునికి ఉండవలసినటువంటి బ్యాడ్జ్. కనుక మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దానిలో మనము ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ప్రియులరా. కనుక ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఆయన అన్నాడు లెక్కలేనన్ని సార్లు క్షమించాలి. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా క్షమించండి ఒకరిని ఒకడు. ప్రభువా వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఆయనను మేకలతో సిలువకు కొట్టిన వారిని కూడా ఆయన క్షమించి వారి కోసం ప్రార్థన చేశాడు. డిఫెక్ట్స్ ఆఫ్ డిసైపుల్ షిప్ లేక డిసైపుల్స్ యొక్క డిఫెక్ట్స్ ఏంటి అంటే నాలుగు నేను చెప్పాను. ఐదవది మీరు చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం కదా, దయచేసి మీరు గమనించినట్లయితే 30వ వచనం, వారు అక్కడ నుండి బయలుదేరి గలలియగుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టము లేకుండే. ఎలా అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు, జాగ్రత్త వినండమ్మా, వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడిరి. ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడి అంతటా వారు కపర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. గనుక ఆయన చెప్తున్నాడు ఇక మొదటి వాడు మీ తక్కువ వాడై ఉండాలా, పరిచర్య నాయకుడిగా ఉన్నాడు పరిచర్య చేయాలి, ఇవన్నీ నేర్పిస్తున్నాడు ఆయన. ద ప్రాబ్లం ఏంటంటే ఐదవదిగా కాంపిటీటివ్నెస్. ఇది నా కుటుంబాల్లో కాంపిటీషన్, అన్నదమ్ముల మధ్య కాంపిటీషన్, విశ్వాసుల మధ్య కాంపిటీషన్, సేవకుల మధ్య కూడా కాంపిటీషన్. దేవుని మందిరానికి వస్తారు ఒక 100 కుటుంబాలు వచ్చాయనుకోండి, దేవుని సేవకుడు ఎంతో భారంతో ఈ 100 కుటుంబాలు, అమ్మా మనం ప్రార్థనలో ఎదగాలి, మనము వాక్యములో ఎదగాలి. ప్రతిదినము మీరు వాక్యం చదువుకోండి, మీరు కుటుంబాలతో దేవునిలో ఎదగాలి. కుటుంబ ప్రార్థన మీరు కలిగి ఉండండి, ప్రార్థనా కూడికలకు మీరు తప్పకుండా రండి. మనము ఆ సువార్త ప్రకటించడానికి ఒక అవుట్ రీచ్ మీటింగ్ పెడుతున్నాం, ఆ అవుట్ రీచ్ మీటింగ్ విషయంలో మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ఆ మీటింగ్స్ కొరకు అయ్యే ఖర్చు మీరు కూడా పాలు పంపులు పొందండి. మనందరం కలిసి సువార్త ప్రకటిద్దాం, అనేక ఆత్మలు రక్షిపోయినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈ స్టైల్లో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, సంఘంలో నేర్పించేవి ఇవే కదా, అంతే కదండి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం మనం. నేర్పిస్తూ ఉంటే ఆ వచ్చిన మెంబర్లు ఏం చేస్తారంటే కూర్చుని పాస్టర్ గారు చెప్పిందంతా విని విని ఆఖరికి చర్చ అయిపోయిన తర్వాత చూస్తారన్నమాట, చూసి సిస్టర్ ఎక్కడ కొన్నావు సిస్టర్ ఇది అంటే మొన్నే కొన్నాడండి ఆర్ఎస్ బ్రదర్స్లో. ఇక అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెసేజ్ అంతా పోయింది, ఇక సిస్టర్ ఆర్ఎస్ బ్రదర్లో కొన్నారట, కొత్త స్టాక్ వచ్చిందట, మనం కూడా పోదారా అంటారు ఆవిడ. కానీ ఇప్పుడు భర్త తీసుకెళ్ళి అక్కడ కొనాలి, కనుక వాళ్ళు ఫ్రిడ్జ్ కొంటే మనం ఫ్రిడ్జ్ కొనాలి, వాళ్ళు అపార్ట్మెంట్ కొంటే మనం ఎప్పుడు కొంటాం అనేది కాంపిటీషన్. ఇప్పుడు కాంపిటీషన్ దేవునిలోంచి పోయింది, చర్చికి రావడం అయితే వస్తున్నాం, పోవడం అయితే పోతున్నారు విశ్వాసులు. కానీ వాళ్ళ కాంపిటీషన్ అంతా వాళ్ళు కారు కొన్నారు మనం కారు కొనాలా, వాళ్ళు మోటార్ సైకిల్ కొన్నారు మన మోటార్ సైకిల్, వాళ్ళ అబ్బాయి విదేశాలు వెళ్ళాడు మన అమ్మాయిని కూడా విదేశాలు పంపించాలి. అన్హెల్దీ కాంపిటీషన్ ఇన్ ద చర్చెస్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ టుడే. పోనీ విశ్వాసులు అలా ఉన్నారు పోనీ వదిలేద్దామంటే సేవకులు కూడా అబ్బో ఆయన అలాంటి కోటేశాడు నేను కూడా అలాంటి కోటేయాల, ఆయన ఏదో లైట్లు పెట్టాడు ఇప్పుడు నేను కూడా ఆ లైట్లు పెట్టేయాలి. కాంపిటీషన్ అనమాట అండి, కాంపిటీషన్. వాళ్ళ దగ్గర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయా, మన దగ్గర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఉండాలా, వాళ్ళ దగ్గర అది సిస్టమ్ ఏదో ఉందా, మన దగ్గర కూడా సిస్టమ్ ఉన్నారు. ఇప్పుడు ఈ పోటీ తత్వం బాగా జంట నగరాలని కుదిపేస్తుంది. చేస్తే చెయ్యండి పర్వాలేదు, ఉన్నాయి మీ దగ్గర, కానీ కుర్రాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే దేవుని సేవకు వచ్చేవాళ్ళు కూడా అనవసరంగా ఆ టైప్ ఆఫ్ ఇమిటేషన్లోకి వెళ్ళిపోతున్నారు, కాపీ కొట్టేస్తారన్నమాట, ఆ రకంగా తయారవడం ఆ రకంగా మాట్లాడడం. పోనీ ఏదో ఆయన చేస్తే చేశాడు, నీకెందుకు
నీకు ఒరిజినాలిటీ లేదు, కాపీ అని తెలిసిపోతుంది, డూప్లికేట్ అని తెలిసిపోతుంది. కాంపిటీషన్ దాని కొరకు కాదు కదండి. ఆ విషయాల్లో మనం కాంపిటీషన్ కాదు. మన కాంపిటీషన్ ఏంటంటే దేవునిలో మనం ముందుకు సాగడానికి మనము ఆత్మీయతలో కాంపిటీషన్ మనం కలిగి ఉండాలి. ఆ దైవజనుడు ఫలానా దేశంలో అంత గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడు, అవును మన దగ్గర కూడా ఆ ఉద్యమం రావాలి. దట్స్ అ హెల్దీ కాంపిటీషన్. కానీ అన్హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ఫ్యామిలీస్, ఇన్ ద చర్చెస్, ఇన్ క్రిస్టియన్ లీడర్స్, ఎవ్రీవేర్. ఈ శిష్యుల్లో కూడా అదే ఉంది. ఆయన ఎంత సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నారండి యేసయ్య. తాను ఎలాగ సిలువేయబడబోతున్నాడు, ఎలాగ శత్రువులకు ఆయన అప్పగింపబడబోతున్నాడు, ఎలాగ ఆయన్ని చంపబోతున్నారు, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. అంటే ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఆయన తన మరణాన్ని గురించి సీరియస్గా మాట్లాడుతుంటే వాళ్ళు అలా ప్రయాణం ముగించి కపెర్నహూమునకు వచ్చాక ఎవడు మనలో గొప్పోడని వాదించుకుంటున్నారు. నేను సో ద సేమ్ స్పిరిట్. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు వారితో డీల్ చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళలో గొప్ప మార్పు వచ్చింది. ఇంకోసారి మార్కు సువార్తలో ఈ యోహాను యాకోబు అనేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా యేసయ్యకి చెప్పడం ఇష్టం లేక, మీకు తెలిసినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళారు. అమ్మ అమ్మ నువ్వు జీసస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మా గురించి అని. ఆవిడ వచ్చింది, ప్రభువా, ప్రైజ్ ది లార్డ్ ప్రభువా అని ఉంటుంది బహుశా. ఏంటమ్మా అంటే మా కుమారులు కూడా నీతో సేవలో తిరుగుతున్నారు కదయ్యా అంటే, అవునమ్మా కరెక్టే తిరుగుతున్నారు, మంచిగా ఎదుగుతున్నారంటే, ఆవిడంటది మహిమలో, దేవుని మహిమలో నీ కుడిపై కుడివైపున ఒకడు ఎడమ వైపు ఒకడు ఉండేటట్టు చూడు ప్రభువా నా కొడుకులతో. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు, ఫస్ట్ ప్రియారిటీ మాకే, నువ్వు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మా వాళ్ళకి అని ఆ అమ్మగారు రికమెండేషన్ చేస్తుంది. అప్పుడు అన్నాడు ఆయన, అమ్మ ఇది నా అధీనంలో లేదు, ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడవలసిన విషయాలు కాదు. ఇలా చాలాసార్లు పలుమార్లు నువ్వు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు రాజ్యము ఎవరికి ఇస్తావు ప్రభువా, ఎలా వస్తుంది ప్రభువా అంటే ఆ కాలములను ఆ సమయములను తెలుసుకున్నట్టు మీ పని కాదని చెప్తాడు ఆయన. కనుక ఈ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేటటువంటిది సంఘాల్లో భయంకరంగా మరి ప్రబలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళు కొంచెం సుపీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు, మేము హై క్యాస్ట్ నుంచి వచ్చామండి ప్రభుని నమ్ముకున్నాం, మేము ఫలానా క్యాస్ట్ నుంచి వచ్చామండి ప్రభుని నమ్ముకున్నాం. అండ్ ఇదొక విచారకరమైనటువంటి విషయం క్రైస్తవ సమాజంలో. ఓ అమ్మగారు వచ్చేది, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసేవాడిని. అలాగ వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ వాళ్ళు వెళ్తుంటే ప్రతిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమండం, బర్త్డేకి ప్రార్థన చేయమండం, అన్ని అలా ప్రార్థన చేస్తూ వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెళ్ళి సెటిల్ అయిపోయింది ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి రమ్మని నాకు కార్డు ఇచ్చింది, కానీ పెళ్లి చేయండి పాస్టర్ గారు అని నన్ను అడగలేదు. ఇంతకీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక చౌదరి క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక చౌదరి గారు ఉన్నారు కదా ఫేమస్, ఆ ఫేమస్ చౌదరి గారినే తీసుకొచ్చి పెళ్లి చేయించుకుందాడు. చిన్నప్పటి నుంచి సుమారు అమ్మాయి పెళ్ళికి వచ్చే వరకు పాస్టర్ కావాల్సి వచ్చింది, లోకల్ పాస్టర్. కానీ ఇప్పుడు స్టేటస్ సింబల్ అనమాట, ఎందుకంటే పెళ్ళికి అందరూ బంధువులు వస్తారు, రక్షింపబడిన కమ్మళ్ళు వస్తారు, రక్షింపబడిన చౌదరీస్ వస్తారు, రక్షింపబడని చౌదరీస్ అక్కడ ఒక చిన్న స్టేటస్ సింబల్. అంటే ఏంటి, ఇంకా మనకేం పోలేదన్నమాట, అది వాటికన్నా సపట మలాము ఇంకేవో ఉన్నాయి లోషన్లు, కానీ దీనికి ఏమి లేదండి. ఇది బాగా వేళ్ళు పాకిపోయింది అనమాట ఇది. అండ్ కొంతమంది దేవుని సేవకులే వీటి గురించి మాట్లాడుతున్నారు, ఇంక దాంతో ఇంకా మనం విశ్వాసాలు ఏమంటామని చెప్పండి. అట్లీస్ట్ దేవుని సేవకులైనా గట్టి స్టాండ్ తీసుకుని వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇవేమీ మాట్లాడకుండా, ఈ కట్న కానుకలు ఈ విషయాలన్నీ మాట్లాడకుండా, ఈ కులాలు ఈ యొక్క మతాలు మాట్లాడకుండా ఉంటే అట్లీస్ట్ దే కెన్ సెట్ ఏ రోల్ మోడల్, వాళ్ళకు ఒక రోల్, అయ్యో మా అయ్యగారు మా పాస్టర్ గారు ఇవన్నీ ఏమి చూడలేదని, అలా కనీసం అట్లీస్ట్ ఒక వాళ్ళని గద్దించడానికి చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ పాస్టర్లే మనమే మాట్లాడేస్తున్నాం, తప్పడం లేదండి అంటున్నారు కొంతమంది పాస్టర్లు. సరే తప్పినా తప్పకపోయినా ఎందుకు నువ్వు ఆ సీన్లో ఉంటావు, నువ్వు పక్కకు తప్పుకో, అయిపోయింది గొడవ. గనక ప్రియులరా, దిస్ కైండ్ ఆఫ్ అ కాంపిటేటివ్నెస్. ఆరవది మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం నేను ముగించేస్తాను. యోహాను సువార్త 21వ, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మీకు, ఓన్లీ హెడ్లైన్స్ ఇస్తున్నాను, తర్వాత మీరు
ప్రార్థన చేసుకుని మెడిటేట్ చేసి దాన్ని డెవలప్ చేసుకోండి. యోహాను సువార్త 21:20 పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడుగును. నేను వచ్చి వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. గనక శిష్యులలో ఉన్నటువంటి మరో ప్రాబ్లం ఏంటంటే ఇన్క్విజిటివ్నెస్ అంటారు, అంటే ఉత్సుకత, ఎక్కువ ఉత్సాహం, ఓవర్ యాంగ్జైటీ అంటారు. చూడండి, ఇప్పుడు మరి ఆడి సంగతి ఏంటి ప్రభు, నా గురించి అయితే చెప్పావు గొర్రెలు కాయమన్నావు, మరి ఈయన సంగతి ఏంటి, ఆడి సంగతి ఏంటి అని వాళ్ళు 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభుని అలాగా ఇతరుల విషయాల్లో ఆశ కలిగి, ఇతరుల విషయాల్లో ఆసక్తి కలిగి, వీళ్ళ సంగతి ఏంటి వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళు ఎప్పుడు కూడా మరి అత్యుత్సాహం చూపించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. కనుక మనకు కూడా ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది, కానీ ప్రభు ఆ యొక్క అత్యుత్సాహం మనకు ఉండకూడదు, కానీ ప్రభువే మనకి ఆయన తగిన సమయంలో తెలియచేసేవాడై ఉంటాడని మనం చూస్తున్నాం. దీని గురించి పౌలు కూడా ఎగ్జార్టేషన్ ఇచ్చాడండి. మీరు 2 తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 3:11 చూస్తే ఆయన అంటున్నాడు, ఏ పని చేయక పరుల జోలికి పోవుచు, మరి ఇంటింట తిరుగులాడుచు, ఆడరాని మాటలు ఆడుతూ, 1 తిమోతి 5:13 కూడా అంటున్నాడు. కనుక ఇలాంటి మరి విషయాల్లో మీరు మరి అనవసరంగా ఇంటింటికి తిరగడం, పరుల జోలికి పోవడం, ఆడరాని మాట్లాడడం, అనవసరమైన వేరే వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడం చేసుకోవాలి. కనుక ఇన్క్విజిటివ్నెస్ అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వేరే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, ఎంత అవసరమైతే అంతవరకు ఉండడం మంచిది. అనవసరమైనటువంటి భూతార్థం పెట్టి మనము ఇంకేదో ఇంకేదో ఉందన్నట్టుగా డిటెక్ట్ చేయడం మంచిది కాదు. ఈ శిష్యులకు అలాంటి బుద్ధి ఉంది కనుక వాళ్ళు మాటి మాటికి అడుగుతుండేవారు, ఇదేంటి ప్రభువా, అదేంటి ప్రభువా, అక్కడేంటి, నువ్వు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సింహాసనాలు ఉంటాయా, మేము అన్ని వదిలిపెట్టి నీ వెంట వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఇన్క్విజిటివ్ క్వశ్చన్స్ అన్నమాట. 7వ ప్రాబ్లం ఏంటంటే ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చెప్పినట్లుగా మరి ఆ యొక్క కంపాషన్ అనేటటువంటిది, కనికరముతో కూడినటువంటి మనస్సు వారికి లేకుండా దయార్థ హృదయము లేని వారుగా ఉన్నారు. మనందరికీ తెలుసు చాలాసార్లు వాళ్ళు మూర్ఛిల్లిపోతారేమో, వాళ్ళు 3 రోజుల నుంచి ఆహారం తినకుండా ఉన్నారు, 3 రోజుల నుంచి వింటున్నారు, వాళ్ళు దారిలో మూర్చిల్లి మూర్చ వచ్చి లేకపోతే సొమ్మసిల్లి పడిపోతారేమో, వాళ్ళకి ఏదైనా పెట్టండి అని అంటాడు. ఆయన ఆయన హృదయం అంతా కనికరంతో నిండిపోయింది. వాళ్ళు అంటారు, ఈ అరణ్యంలో మేమెక్కడ పెట్టాలి ప్రభువా, ఈ అరణ్యంలో భోజనం ఎక్కడ దొరుకుతుంది ప్రభువా, వాళ్ళు ఇసుక్కుంటున్నారు. లేదు లేదు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందా అంటే 5 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. లేదు, పెడదాం మనం వాళ్ళకి భోజనం పెడదామని ఆయన 5 రొట్టెలను విరిచి అందరికీ కడుపు నిండా పెట్టి. సో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ కంపాషన్. ఆయన హృదయంలో దయార్థ హృదయము. ఆ యొక్క స్త్రీ అప్పటికే 5 మందితో కాపురం చేసింది, ఆమె జీవితంలో నెమ్మది లేదు. ఇప్పుడున్నవాడు 6వ వాడు, వాడు కూడా సొంత భర్త కాదు. ఆమె మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఏ కంపానియన్షిప్ లేకుండా, సహవాసం లేకుండా, స్త్రీలతో మాట్లాడడానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోక ఆమె వెలివేయబడిన దానిలాగా మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. యేసు ఆమెను కలుసుకోవడానికి అక్కడ కూర్చున్నాడు, అమ్మా అని పిలిచాడు, ఆమె దప్పిక తీర్చాడు, జీవజల ఊటలు ఆమె హృదయంలోంచి ప్రవహించాయి, ఆమె ఒక సువార్తికురాలుగా మారిపోయింది. ద ఫస్ట్ ఉమెన్ ఎవాంజెలిస్ట్ హూ వెంట్ టు ఎ విలేజ్ అండ్ బ్రాట్ ద ఎంటైర్ విలేజ్ టు జీసస్ ఈజ్ నన్ బట్ ద ఉమెన్ ఆఫ్ సమారిటన్. సమరయ స్త్రీ ఊరిలోనికి పరిగెత్తి ఊరు ఊరిని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె జీవితాన్ని ప్రభు ఎంత కనికరించాడో, ఎంత మార్చాడో, ఎంత దయ చూపించాడో. ఏ మనుషుడు నాతో ఇలా మాట్లాడలేదు. నో మ్యాన్, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ సీన్ మీ విత్ అ డిఫరెంట్ ఐ. ప్రతి మగాడు నన్ను వేరే రకంగా చూశాడు, కానీ బట్ దిస్ మ్యాన్ నా వైపు కనికరంతో చూశాడు, నా సమస్యను అర్థం చేసుకుని చూశాడు, నా బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకోకుండా నా ఎడల దయ తలిచాడు, నన్ను ప్రేమించాడు, నా అవసరతను ఆయన తీర్చాడు, నా బ్రతుకు మార్చాడు అని ఆమె సాక్ష్యం ఇచ్చిందండి. వాట్ ఏ కంపాషన్! ఇది నన్ను మనం కూడా ఆ కనికరముతో నింపబడిన సేవ. మన యొక్క పరిచర్యలో కూడా కనికరం ఉండాలి, మన పరిచర్యలో దయ ఉండాలి, మన పరిచర్యలో జాలి ఉండాలి,
వాటితో కలిసి మనం యేసయ్య మనస్సుని కలిగి సేవను చేయవలసినటువంటి వారం అయింటున్నాం. ఒకనొక సమయంలో వీళ్ళు ఏమంటారంటే, శిష్యులు లూకాసు వార్త 9వ అధ్యాయంలో అంటారు, ప్రభువా వీడు మా మాట వినడం లేదు, మరి 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 వాళ్ళు మేము సువార్త చెప్పడానికి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసినట్టుగా చూస్తున్నారు, ఆకాశము నుండి అగ్ని దిగి వాళ్ళని దహించేయాలని మేము ఆజ్ఞాపించమా అంటున్నారు. అంటే చూడండి, అంటే దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి, బాగానే దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఆకాశం నుండి అగ్ని కురిసి వాళ్ళందరినీ కాల్చేయమంటావా, ఏం చేయమంటావు చెప్పు మమ్మల్ని అంటున్నారు. ప్రభు అంటున్నాడు, లేదు లేదు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. నీకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ యూ కెనాట్ కర్స్ దెమ్, వాళ్ళని శపించొద్దు, వాళ్ళ ఎడల జాలి చూపించు, వాళ్ళ ఎడల ప్రేమను చూపించని ఆయన నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు కూడా ప్రేమతో నింపబడి అంటాడు మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో, మరి ఏమండి, ప్రేమ లేకుండా మనం ఏది చేసినా మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయుండును అని అంటాడు. గనుక 8వ ప్రాబ్లం ఏంటి చెప్పి ముగించేస్తాను. 8వ ప్రాబ్లం ఏంటంటే, ఈ మాట మీరే చదవండి, మత్తయి సువార్త 26:69, మత్తయి సువార్త 26:69. ద ఎయిత్ డిఫెక్ట్ ఆఫ్ డిసైపుల్ చూడండి. మీరు ఎవరైనా చదువుతారమ్మా, గట్టిగా చదువుతారా? మనందరికీ తెలిసిన మాటే, ఎప్పుడు మనం చెప్పుకునే మాటే, మీరు చదువుతారని. చూసారండి, ఆ చదవండి. ఆ మనుష్యుని నేను ఎరగను అని మళ్ళీ చెప్తున్నాడు. ఇలా మనకు తెలుసు 3 సార్లు అలాగ ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. అంటే 8వ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్ ఆఫ్ డిసైపుల్స్, దే డోంట్ హ్యావ్ కరేజ్. వాళ్ళ హృదయాలు పిరికితనముతో నింపబడిపోయాయి, భయముతో నింపబడ్డాయి, అందరూ చెల్లా చెదరైపోయి పారిపోయారు. పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటూ అబద్ధం ఆడుతున్నారు. దేర్ హార్ట్స్ ఫిల్డ్ విత్ ఫియర్. అంటే 8వ సమస్య, కరేజ్లెస్నెస్. దే డోంట్ హ్యావ్ కరేజ్, దే డోంట్ హ్యావ్ బోల్డ్నెస్. కానీ రూపాంతర పరచబడిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత, పునరుద్ధారుడైన యేసు వారిని బలపరిచిన తర్వాత, ఆరోహణుడై ఆయన వెళ్తూ ఈ బాధ్యత అంతా కూడా వారికి అప్పగించినప్పుడు ఆ భయం ఎక్కడికి పోయిందో, ఆ పిరికితనం ఎక్కడికి పోయిందో. ఎన్ ఎక్స్ట్రాడినరీ కరేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు పీటర్. ఆ 11 మందితో కూడా లేచి హీ స్టూడ్ ఇన్ జెరూసలేం. ఎక్కడైతే యేసును సిలువ వేశారో అక్కడే వారితో లేచి నిలబడ్డాడండి, ధైర్యంతో లేచి నిలబడ్డాడు. అప్పుడు కూడా వాళ్ళని పట్టుకోవచ్చు, సిలువ వేయవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడి ఆయన అన్నాడు, మీరు ఆయనను సిలువ వేసి ఉన్నారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినందుకు మేము సాక్షులం. వీఆర్ ద విట్నెసెస్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. వి నో ద స్టోరీ ఆఫ్ పీటర్. ఆయన జీవితంలో, సేవా జీవితంలో కొనసాగుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఒక దినం వచ్చింది, ఒక క్షణం వచ్చింది, ఆయనని సిలువ వేసే సమయం వచ్చింది. నిన్ను సిలువ వేసి చంపబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు క్రూసిఫై యూ. నా ప్రభువు వలె నేను సిలువ వేయబడేంత అర్హత నాకు లేదు. ఆయన వలె చేతులలో మేకలు, కాళ్ళలో మేకలు, నేను అంత అర్హత కలిగిన వాడిని కాదు. నాది ఒక రిక్వెస్ట్ అయ్యా, లాస్ట్ రిక్వెస్ట్, నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి, నా తల క్రిందకు పెట్టండి, నా కాళ్ళు పైకి పెట్టండి. మీరు సిలువ వేస్తా అంటున్నారు కదా, వేసేయండి. వృద్ధాప్యంలో, పెద్ద వయసులో అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి పేతురికి? ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదని పారిపోయినవాడు, ప్రాణాలకి తెగించి తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయిపోయాడు. వాట్ ఏ పవర్ ఆఫ్ రిజరెక్షన్, వాట్ ఏ ట్రాన్స్ఫార్మేషన్, వాట్ ఏ చేంజ్. ఎంత బలమైనటువంటి మార్పు ఆయనలో కలిగింది. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నప్పుడు, ఆయన మరణ పునరుద్ధానాలు అనుభవించక ముందు వాళ్లలో ఉన్న లోపాలు ఈరోజు మనలో కూడా ఉన్నాయి. కానీ మనం కూడా పునరుద్ధాన శక్తి చేత
నూతన బలము పొందుకుంటే మనం కూడా వారి వలె మారగలము. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, నంబర్ వన్ ఫెయిత్లెస్నెస్, ఉండవలసిన విశ్వాసం వాళ్ళు లేదు. ప్రేయర్లెస్నెస్, ఉండవలసిన ప్రార్థన వాళ్ళు లేదు. వర్షిప్లెస్నెస్, హృదయపూర్వకమైనటువంటి ఆత్మతో ఆయన్ని స్తుతించేటటువంటి మనసు వారికి లేదు. నాలుగవది అన్ఫర్గివ్నెస్, క్షమాపణ భావం వారిలో లేదు. ఫిఫ్త్లీ కాంపిటేటివ్నెస్, పోటీతత్వం వాళ్ళలో చోటు చేసుకుంది. ఇన్క్విజిటివ్నెస్, ఇతరుల విషయాల్లో భూతద్దంతో చూసేటటువంటి మనస్తత్వం వారికి ఉన్నది. ఏడవదిగా కంపాషన్లెస్, అంటే దయార్థ హృదయము, కనికరము, మరి దయగలిగిన మనస్సు వారిలో లేదు. కానీ యేసయ్య హృదయము దయతో నింపబడింది. ఎనిమిదవదిగా కరేజ్లెస్నెస్, ధైర్యము లేకపోవుట, పిరికితనముతో పారిపోవుట. వీళ్ళ యొక్క జీవితాల్లో ఈ ఎనిమిది లోపాలు ఈరోజు దేవుని యొక్క సేవకులమైనటువంటి మనలో కూడా ఉన్నాయి. మనం కూడా అడుగులు వేస్తూ ఆయన వెంట వెళ్తున్నాం, కానీ లోపాలతో వెళ్తున్నాం, బలహీనతలతో వెళ్తున్నాం. కానీ ప్రభు వారిని రూపాంతరపరిచినట్టు మనల్ని కూడా రూపాంతరపరచగలడు. గతంలో అనేక మంది సేవకులను ఆయన అలాగూ నూతన శక్తి చేత నింపాడు. అనేక మంది మిషనరీలు కూడా అపోస్తలుల వలె వాళ్ళు కూడా తెగించి సేవ చేశారు. ఈ సమస్యలు మనలో కూడా ఉన్నాయి, వాటిని అధిగమించడానికి దేవుని సహాయాన్ని మనం కోరదాం. ప్రభు మనకి పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము, ఆ పునరుద్ధాన ప్రభావం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతే, ఆ లోపాల్లోనే, ఆ బలహీనతల్లోనే ఉండిపోతే ప్రభు నామము మన ద్వారా ఘనపరచబడదు. చేయవలసినంత సేవ మనం చేయలేము. మన సొంత శక్తి చేత మనము చేయలేము, కానీ ప్రభు శక్తి చేత మాత్రమే మనం చేయగలము. అది కోరుకుందాం. ఎప్పుడు నేను, మీరు, మనందరం కూడా టైమ్ అండ్ అగైన్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, నాట్ విత్ అవర్ మైట్ అండ్ నాట్ విత్ అవర్ స్ట్రెంగ్త్. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ వలనే ఇది జరుగును అన్నాడు ఆయన. ముగింపులో ఒక్క మాట, ఇద్దరు చెట్లు కొడుతున్నారటండి, ఇద్దరు చెట్లు కొడుతున్నారట. రెండు గంటలకు ఒక ఆయన మొదలు పెడితే పొద్దునుంచి సాయంత్రం వరకు కొడతా ఉన్నాడట. అలా కొడితే ఒక చెట్టే కొట్టగలిగాడట. ఇంకొక ఆయన రెండు గంటలకు ఒకసారి చెట్లలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వస్తున్నాడంట. ఆయన 2 చెట్లు కొట్టాడంట. ఏంటయ్యా నీ రహస్యం, నువ్వు 2 గంటలకు ఒకసారి రెస్ట్ తీసుకుంటున్నావు, మళ్ళీ చెట్లు కొడుతున్నావు, నువ్వే ఎక్కువ కొట్టావు. ఆయన పొద్దున్నీ కొడుతున్నాడు నాన్ స్టాప్గా, ఒకటే కొట్టాడంటే ఆయన చెప్పాడట సీక్రెట్, నేను 2 గంటలకు ఒకసారి ఎందుకు వెళ్తున్నానంటే నేను నా గొడ్డలను అక్కడ పొద్దున పెడుతున్నాను. 2 గంటలకు ఒకసారి నేను వెళ్ళి అక్కడ ఒక రాయి మీద నా గొడ్డలను ఏం చేస్తున్నాను, పొద్దున పెడుతున్నాను, మళ్ళీ వచ్చి కొడుతున్నాను. నేను మనం నాన్ స్టాప్గా చేసుకుంటూ పోతున్నాం, కొన్నిసార్లు ఎగ్జాస్ట్ అయిపోతున్నాం, ఎవాపరేట్ అయిపోతున్నాం. తద్వారా మనకి చిరాకు, కోపము, అవిశ్వాసము అన్నీ మనలో జనరేట్ అవుతున్నాయండి. కనుక మన సొంత బలంతో దేవుని సేవ ప్రోగ్రెస్ అవ్వదండి. ఒక ఉద్యమం రావాలంటే మనం కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి, దేవుని యొక్క ప్రభావాన్ని ఆశ్రయించాలి, మన యొక్క గొడ్డలి పదును పెట్టబడాలి. నేను, మీరు, మనందరం కూడా అటువంటి కృపదేవుడు మనకి దయచేయనిగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మేమందరము కూడా ఒకటే మార్గంలో ఉన్నాం. నీ బైబిల్ని చేత పట్టుకుని యేసే క్రీస్తుని, యేసే రక్షకుడిని నాయన గ్రామాల్లోనూ పట్టణ